హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో ఉద్యోగాల కోసం మంత్రి హరీష్ రావును ప్రశ్నించిన నిరోషపై పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారు. నిరోష మానసిక స్థితి బాగోలేదంటూ ప్రచారం చేస్తున్నారు. యువతి తమ్ముడు మరియు గ్రామ పెద్దలు ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకుంటుందని చెప్పినట్లు కథ చెబుతున్నారు. అయితే వీణవంక పోలీసులు తనను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని, తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మండలంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది. జస్ట్ 2 నిమిషాలు నోటిఫికేషన్లు వేయండి మాకు అని జస్ట్ 2 నిమిషాలు మాట్లాడదామని అనుకున్నాను నేను అంతే. అంతలోనే ఒక టీఆర్ఎస్ కార్యకర్త వచ్చి బీజేపీ 10 లక్షలు ఇచ్చింది కావచ్చు, అందుకని ఏమి వచ్చింది అని అనగానే నాకు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసిన తర్వాతకి నేనేం చేశానంటే, సర్లే అని చెప్పేసి నేను వస్తుంటే పోలీసు వాళ్ళు నన్ను ఇష్టం ఉన్నట్టు లాగి కొట్టారు. నన్ను అంత పిచ్చిదండ నా మెడలో చైన్ తీసి లాగి కొట్టారు. నన్ను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ నన్ను మొత్తం చేతులు కాళ్ళ మీదగా మొత్తం వేసి నన్ను మొత్తం కదలనీయకుండా చేశారు. నాకు జస్ట్ 2 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నా, నన్ను రచ్చరచ్చ చేశారు. సరే పోలీస్ స్టేషన్కి వచ్చి ఏమన్నా మాట్లాడు అంటే సరే అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా అసలు నన్ను ఎట్లా చేశారంటే, అసలు పోలీసులందరూ తొత్తులుగా మారిల్లు అసలు కేసీఆర్ కి. నిరుద్యోగుల బాధలు కూడా ఎవరికి అర్థం కావట్లేదు అసలు. మా రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ హరీష్ రావు గారి సభ వీణవంక మండల కేంద్రంలో జరుగుతుండగా వీణవంక మండలానికి చెందిన నరసింహులపేట గ్రామానికి చెందిన నిరోష అనే 27 సంవత్సరాల యువతి అట్టి సమావేశానికి వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగాల ప్రకటన ఇవ్వడం లేదని చెప్పేసి అక్కడ గొడవ చేయుచుండగా పక్కనే ఉన్న టీఆర్ఎస్ మహిళలు ఎందుకు గొడవ చేస్తున్నామని అడగగా ఈ నిరోష అనే మహిళ ఒక మహిళను కొరికి గాయపరిచింది. దాన్ని చూసిన మా మహిళా పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళి ఆ మహిళను పక్కకు తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అంతలోనే ఈ మహిళ యొక్క సోదరుడు మరియు నరసింహులపేట సర్పంచ్ ఎంపీటీసీ గారు అక్కడికి వచ్చినారు. ఆమె మానసిక పరిస్థితి బాగలేదని, ఆమె గత కొన్ని రోజులుగా మానసిక చికిత్స తీసుకుంటుందని, ఈ చికిత్సకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్స్ చూపించగా ఆమెను కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తమ్మునికి అప్పజెప్పడం జరిగింది. ఈమె వైఎస్ జగన్ గారి యొక్క వీరాభిమాని. ఈమె చేయిపై వైఎస్ జగన్ అన్న అని చెప్పేసి టట్టు కూడా ఉన్నది. ఇటు మహిళకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారిని విచారించిన తర్వాత ఈమెపై చట్టరీత్యా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే బాధితురాలు ఉన్నదో ఆ మహిళ ఇచ్చిన దరఖాస్తు, నిరోష మీద ఇచ్చిన దరఖాస్తును జీడీలో నమోదు చేయడం జరిగింది. ఈమె మానసిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళని హాస్పిటల్కు ట్రీట్మెంట్ కోసం కూడా పంపించడం జరిగింది. విచారణ తర్వాత చర్యలు తీసుకోబడ్డాయి. మా వీణంకం